शिर्डीलो मारवाड़ी स्त्री पैना दाड़ी जरिगिंदनि अगौरवपरचारनि चेप्पि तात्या पाटिल स्नेहितुलैनटुवंटि रघु पाटिल मरोक ऐदुगुरि पैना केसु मोपबड़ कोपरगाव कोर्टुलो वारिकि शिक्ष विधिस्तारु बेल कूडा रादु आ विषयान्नि संबंधी वादिंचमनि चेप्पि మొత్తం కాకా సాహెబ్ దీక్షిత్ దగ్గరికి చందోర్కర్ దగ్గరికి తాత్యా పాటిల్ వెళ్తారు. వెళ్తే సాక్షులు చాలా బలంగా ఉన్నారు, మనం దీంట్లో బెయిల్ తీసుకురావడం కష్టం అని చెప్పి వాళ్ళందరూ కూడా వదిలేస్తారు. అయితే కాకా సాహెబ్ దీక్షిత్ ఏం చెప్తారంటే, ఒక్కసారి వెళ్ళి బాబా సలహా తీసుకో తాత్యా, బాబా ఏం చెప్తారో విను అంటారు. వెళ్ళి కాగితాలు బాబా దగ్గర పెట్టి ఇలా బెయిల్ అప్లై చేయబోతున్నాము, మీ అనుగ్రహము ఆశీర్వాదం కావాలంటే నా అనుగ్రహం ఉంటే నా మాట ఎందుకింటాడు జడ్జి, నా మాట వింటాడా జడ్జి, నేనేమన్నా కోర్టులో వెళ్ళి వాదిస్తానా, పో వెళ్ళి నాసికెళ్ళి ఈ కాగితాలు దుమాలకివ్వు, నేను చెప్పానని చెప్పు, కేసు ఎట్లయినైనా సరే అపీల్ చేయమని చెప్పు పైకోర్టుకు అని చెప్పి బాబా చెప్తారు. దుమాల దగ్గరికి వెళ్తారు తాత్యా. వెళ్ళి దుమాల పేపర్లన్నీ చూసిన తర్వాత కాకా సాహెబ్ లాంటి వాళ్ళు, చందోర్కర్ లాంటి వాళ్ళు, నూల్కర్ లాంటి వాళ్ళు అనేక మంది షిర్డీలో హేమాహేమి న్యాయకోవిధులు ఉండగా ఈ సాయి మహారాజ్ నా దగ్గరికి ఎందుకు పంపించారు, ఇది నాకు ఒక పరీక్షే. కాగితాలు చూస్తేనేమో సాక్షులు చాలా బలంగా ఉన్నారు, నేర ఆరోపణ కూడా రుజువయ్యేటువంటి పరిస్థితిలో ఉంది, ఎట్లా నేను దీన్ని ప్రజెంట్ చేయాలి కోర్టులో అని చెప్పి తాత్యతో అంటారు. లేదు, దుమాలు మాత్రమే చేస్తారు, దుమాలు వల్లనే అవుతుందని చెప్పి బాబా చెప్పారు అని అంటే, సరే అది బాబా అనుగ్రహము ఆ వాక్యే ఆశీర్వాదంగా తీసుకుంటున్నానని చెప్పి సెషన్స్ కోర్టుకు వెళ్ళి నాసిక్లో దాన్ని అప్లై చేస్తారు. అప్లై చేస్తే జడ్జి ముందు కాగితాలన్నీ తీసి తన అప్పీల్ కాగితాలు ఇస్తున్నప్పుడు ఆ అప్పీల్ కాగితాల నుంచి బాబా ఫోటో ఒకటి జారి న్యాయమూర్తి బల్ల పైన పడుతుంది. ఏమిటి ఫోటో అని అడుగుతారు. వీరు సాయిబాబా షిర్డీలో ఉంటారు, వారు మహత్తు గురించి చాలా దేశవ్యాప్తంగా చాలా గొప్ప ప్రచారంలో ఉంది, వారిని దర్శించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది అని చెప్తారు. ఓహో అలాగా, అయితే నీ పేపర్లు నేను ఇప్పుడు చూస్తుంటాను, నువ్వు బాబా గురించి చెప్తూ ఉండు అంటారు. చెప్తారు బాబా యొక్క మహత్తు గురించి, బాబా గొప్పతనం గురించి, ఇంకా అవకాశం వచ్చింది కదా అని చెప్పి దుమాల్ పెద్ద ఎత్తున చెప్తూ ఉంటాడు. ఆ కాగితాలన్నీ చూసిన తర్వాత ఇక్కడ సాక్ష్యాలన్నీ బలంగా ఉన్నాయి కదా అంటే, అవన్నీ కూడా దొంగ సాక్ష్యాలు, ఊర్లో ముఠా తగాదాలు, అందులో ఇరు వర్గాల తప్పు ఉంటుంది, కాకపోతే ఒకవైపే తప్పును నెట్టి పోలీస్ వాళ్ళు కేసు కట్టారు కాబట్టి ఇద్దరి ప్రమేయం అందులో ఉంది, ముఠా తగాదాలు ఇది అని అంటే, ముఠా తగాదాలను నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతారు జడ్జ్. అవును, అది 100% ముఠా తగాదాలే, నేను అప్పుడప్పుడు షిర్డీకి కూడా వెళ్తుంటాను, అక్కడ కొన్ని రోజుల పాటు నేను ఉన్నాను, ముఠా తగాదాలు అనేటువంటి గ్రామాల్లో సహజమైనటువంటివి అంటే, సరే నీ మాటను విశ్వసించి నేను బెయిల్ మంజూరు చేస్తున్నాను, విడుదలకు ఆర్డర్ జారీ చేస్తున్నాను అని చెప్పి చెప్తారు. ఎంత ఆశ్చర్యం అంటే, కింది కోర్టు నుంచి ఎటువంటి కేసు ఫైలు రాకుండానే దుమాల్ చెప్పినటువంటి మాటలకు కన్విన్స్ అయి జడ్జి బెయిల్ మంజూరు చేస్తారు. ఆ తర్వాత రఘు పాటిల్ వీళ్ళందరూ కూడా విడుదలవుతారు. ఒకరోజు విడుదలైన తర్వాత దుమాల్ షిర్డీకి వెళ్తారు. తాత్యా ఏం చేస్తారంటే, తన స్నేహితులందరితో కలిసి కొంత డబ్బును వసూలు చేస్తారు, ఫీజు కింద వసూలు చేసి బస్సులో ఉన్నటువంటి దుమాల్ చేతికిస్తారు. ఇస్తే దుమాల్ వద్దన్నా సరే వారు బలవంతంగా ఆ ఫీజు ఇస్తారు. తర్వాత బాబా దర్శనానికి దుమాల్ వెళ్తారు. వెళ్తే దుమాల్ని అడుగుతారు, మొహమాటం లేకుండా అడుగుతారు, బాబా వకీల్ సాబ్, నువ్వు కేసును నీ సొంత తెలివితేటలతో గెలిచాననుకుంటున్నావా, రఘు పాటిల్ను నువ్వు విడిపించాననుకుంటున్నావా? లేదు బాబా, అది మీ అనుగ్రహమే, మరి నా అనుగ్రహం అయినప్పుడు నువ్వు ఏ విధంగా ఫీజు తీసుకుంటావు, కాబట్టి ఆ ఫీజు నాకు చెందాల్సింది అంటాడు. వెంటనే దుమాల్ తన జేబులో ఉన్నటువంటి తాత్యా పాటిల్ ఇచ్చినటువంటి ఆ కవర్ను బాబా పాదాల దగ్గర పెట్టేస్తాడు. అంటే ఎంత గొప్ప అనుభవాలు దుమాల్కు ఉన్నాయో చూడండి. దుమాల్ తన న్యాయవాదిగానే కాకుండా అనేక సంస్థానాల్లో కార్యదర్శిగా, పాలనాధికారిగా పనిచేస్తారు. నాసిక్ జిల్లా అభివృద్ధి బోర్డు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. ఎందుకనంటే తను ప్రతి పేపర్ను చూసి ప్రతి పేపర్ పైన సంతకం పెట్టాలి, ఒక్కొక్క రోజు 300-400 ఫైల్స్ వచ్చాయి. దాంతో తన
న్యాయవాద వృత్తి కుంటుపడింది. 250 రూపాయల ఆదాయ పన్ను కట్టేటువంటి ఆయన తన పన్ను జీరోకి వచ్చిందంటే ఆలోచించండి ఎంత ఆదాయం పడిపోయిందో. అయినా సరే తను నాసిక్ జిల్లా బోర్డు అధ్యక్షుడిగా చేసినటువంటి దానికి ఆ సేవలకు బ్రిటిష్ ప్రభుత్వము రాజా బహదూర్ రావు బహదూర్ అనేటువంటి బిరుదును కూడా ఇచ్చింది. దాంతో చాలా తృప్తి పడ్డాడు, తన గౌరవం దక్కిందని చెప్పి. అయితే ఆ పదవిలో ఉన్నప్పుడు కూడా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు బాబా సలహా తీసుకునేవారు. ఒకసారి దీపావళి నెలాఖరులో వచ్చింది, 20వ తేదీ నుంచి దీపావళి సెలవులు ఇచ్చారు. అక్కడ దీపావళికి మనకు దసరాకి ఇస్తారు కదా, అక్కడ దీపావళికి ఇస్తారు సెలవులు మహారాష్ట్రలో. దీపావళికి సెలవులు ఇచ్చే ముందు ఆ జిల్లా విద్యాధికారి వీరి దగ్గరికి వచ్చి అడుగుతారు, సార్ ఉపాధ్యాయుల జీతాలు చాలా తక్కువ, నెలాఖరులో పండుగ వచ్చింది కాబట్టి మనము కాస్త పండగకు ముందు వారికి జీతాలు ఇస్తే బాగుంటుంది అని అంట. అయితే ఈ విషయాన్ని అకౌంట్స్ ఆఫీసర్కు రాస్తే అకౌంట్స్ ఆఫీసరు రిజెక్ట్ చేస్తాడు, లేదు జీతాలు ఎప్పుడు మనము ఒకటి తర్వాతనే ఇవ్వాలి, ముందు ఇవ్వకూడదు, అడ్వాన్స్ జీతాలు ఎక్కడ ఇవ్వకూడదు అని చెప్పి. ఆ రోజు బ్రిటిష్ పాలన కదా మొత్తం. సరే అని చెప్పి మళ్ళీ ఆ విద్యాధికారికి వచ్చి అడుగుతారు, సార్ ఆ పిల్లా పాపలతోటి కాస్త మంచిగా పండుగ చేసుకోవాలంటే జీతాలు ముందిస్తే బాగుంటుంది అని చెప్పి. ఆ రోజు అదే విషయము బాబా దగ్గర చీటీ వేసి అడుగుతాడు, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అని ఒక చీటీ, అధికారులు చెప్పింది విను అని చెప్పి ఒక చీటీ, నీ ఇష్ట ప్రకారమే కానీ అని చెప్పి బాబా సమాధానం ఇస్తారు చీటీలో. ఇస్తే వెంటనే చెక్ రాసి అందరికీ జీతాలు ఇవ్వమని చెప్పి విద్యాధికారికి ఇస్తారు. అయితే అప్పుడు మళ్ళీ అకౌంట్స్ ఆఫీసర్ ఏమైనా అంటారనుకున్నారని భయపడ్డాడు. కానీ తర్వాత ఆడిటింగ్లో ఆ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు చెప్తాడు మళ్ళీ ఇటువంటిది ఎప్పుడూ జరగకుండా చూసుకుంటానని. దాంతో పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. మామూలుగా అయితే అలా అనుమతి లేకుండా ఇస్తే ఆ రోజుల్లో పెద్ద శిక్షే ఉండేది. ఆ విధంగా ధుమాల్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే బాబా అనుమతి తప్పనిసరిగా తీసుకునేవారు. ధుమాల్ ఈ నాసిక్ జిల్లా బోర్డు అధ్యక్షుడు తర్వాత మళ్ళీ తను తన న్యాయవాద వృత్తిని కొనసాగించాలని చెప్పి కొన్ని సంస్థానాల్లో పాలనాధికారిగా సెక్రటరీగా చేరతారు. వారు దేవ్నార్ సూర్గాన్ అనేటువంటి సంస్థానాల్లో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సూర్గాన్ అనేటువంటి సంస్థానానికి సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు అక్కడ వారి సేవలకు మెచ్చి చాలా గొప్ప గౌరవం దక్కింది. అంతేకాదు సెక్రటరీగా పెద్దగా ఎక్కువగా పనేమి ఉండదు కాబట్టి తన యొక్క ప్రొఫెషన్ను కూడా కొనసాగించుకోవడానికి అవకాశం వచ్చింది. మళ్ళీ మెల్లగా ఒక 200 ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి స్థితికి ధుమాల్ రాగలిగారు. అయితే సంస్థానంలో కార్యదర్శి అనేటువంటిది ఒక హోదా, ఒక పదవి, చక్కగా రాజ్మహల్ లాంటి ఇల్లు ఇస్తారు, అద్భుతంగా ఉంటుంది. ఒక హోదాకు సంబంధించి ఒక గౌరవానికి సంబంధించినటువంటిది. పెద్దగా జీతం ఏమీ ఉండదు, చాలా నామినల్ శాలరీయే ఉంటుంది. అయితే ఒకరోజు సూర్గావ్ సంస్థానంలో కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థానానికి సంబంధించినటువంటి మహామంత్రి వీరి నివసిస్తున్నటువంటి గృహానికి వస్తారు. వచ్చినప్పుడు వీరు భోజనం చేస్తూ ఉంటారు ధుమాల్. వారు రాగానే లేచి వెంటనే తగు ఆసనం వేసి కూర్చోబెట్టలేకపోతారు. భోజనం పూర్తయిన తర్వాత వారు హాల్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ప్రధాని వచ్చి వారిని క్షమాపణ వేడుకుంటారు, అయ్యా మీరు రాగానే నేను వచ్చి మీకు సరైనటువంటి ఆసనం వేయలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి. అలా హాల్లో తిరుగుతూ బాబా పటం ఒకటి ఉంటే ఆ పటం వైపు తీక్షణంగా ప్రధాని చూస్తారు. చూసి వెనుకకు తిరిగి మేము ఎందుకు వచ్చామంటే నీ జీతము 50 రూపాయలు పెంచడానికి వచ్చాము, అది చెప్పి వెళ్తున్నాము అని చెప్పి వెళ్ళిపోతారు. ఆశ్చర్యం కలుగుతుంది, అసలు ఎప్పుడూ కూడా తన జీతాన్ని పెంచమని కానీ ఆ అభ్యర్థన కానీ ఏమీ చేయలేదు. బాబా పటం వైపు చూస్తూ ఆ మంత్రి చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత విచారిస్తే ఏం తెలుస్తుందంటే ఆ రోజు రాత్రి ఆ ప్రధాని స్వప్నంలోకి బాబా ఈ ప్రధానికి ఆరాధ్య దైవమైనటువంటి దత్తాత్రేయుడి రూపంలో వచ్చి, నా బిడ్డ ఒకడు నీ దగ్గర ఉన్నాడు, వాడు నాసిక్ నుంచి వచ్చి ఉన్నాడు, వాడికి సరైనటువంటి గౌరవ వేతనం
నువ్వు ఏర్పాటు చేయాలి. వాడికి ఇస్తున్నటువంటి వేతనం వాడి అర్హతకు కానీ వాడి తెలివికి కానీ వాడి విద్వత్తుకు కానీ ఏమాత్రం కూడా గౌరవం కానటువంటి జీతం నీ సంస్థానంలో తీసుకుంటున్నాడు. కాబట్టి వాడి గౌరవాన్ని పెంచే విధంగా వాడికి జీతాన్ని పెంచు అంట. ఆ స్వప్నం తర్వాత నాసిక్ నుంచి ఎవరు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పి ఎంక్వైరీ చేస్తే శ్రీధుమాల్. అందుకనే వచ్చి బాబా పటాన్ని తీక్షణంగా చూస్తూ నీకు 50 రూపాయలు జీతాన్ని పెంచుతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా ధుమాల్ తన జీవిత పర్యంతము బాబా స్మరణలోనే బాబా ధ్యాసలోనే వారి జీవితం అంతా గడిపారు. వారి అనుభవాల్లో చెప్పినటువంటి ఒక్క మాట ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భార్య మరణించిన తర్వాత సంతోషకరమైనటువంటి ఒంటరితనంతో నా జీవితాన్ని నేను గడిపాను, ఇందుకు కారణం బాబాతో నాకున్నటువంటి అద్భుతమైనటువంటి అనుబంధం, వారి సాంగత్యం వల్లనే ఎప్పుడూ నేను ఒంటరిని కాను అనేటువంటి దాంట్లో నేను బ్రతికాను అని చెప్పి వారు రాసుకున్నటువంటి అనుభవం మనందరికీ కూడా. మనం మామూలుగా కొడుకు దూరమైతేనో బిడ్డ దూరమైతేనో రకరకాలుగా అనేక మానసికమైనటువంటి వెదలకు గురవుతాం, కానీ బాబా ఎప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు అనుకుంటే దుమాల్లాగా మనకెప్పుడు ఒంటరితనం అనేటువంటిది బాధించదు. ఆ ఒంటరితనాన్ని కూడా సంతోషకరమైనటువంటి ఒంటరితనంగా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే బాబా మనకు తోడు ఉంటే ఇక మనకు ఒంటరితనం ఏ విధంగా బాధిస్తుంది. కాబట్టి సంతోషకరమైనటువంటి ఒంటరితనాన్ని అనుభవించాడు. ఎప్పుడూ కూడా నాకు ఎవరూ లేరు, ఎందుకంటే పెళ్ళైనటువంటి కొద్ది రోజుల్లోనే భార్య చనిపోతుంది, సంతానము లేరు, అన్నపిల్లలు వాళ్ళందరూ ఉన్నా సరే ఎప్పుడూ కూడా అటువైపు పెద్దగా బంధాల వైపు మొగ్గు చూపలేదు. తనకు ఒక ప్యాషన్ దుమాల్కు తన జీవితంలో రెండే రెండు, తను చదువుకున్నటువంటి చదువు న్యాయశాస్త్రాన్ని అంత ప్యాషనేట్గా దాన్ని తన ప్రొఫెషన్ను కొనసాగించారు. 2 జీవితంలో తనకు ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతం వల్ల ఏర్పడ్డటువంటి సద్గురు సాయినాథ్తో ఏర్పడ్డటువంటి అనుబంధాన్ని ఎక్కువగా పెనవేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎట్లా అంటే బాబా ప్రేమ ధుమాల్ ప్రేమ ఎట్లా, ఇద్దరిది పరస్పరమైనటువంటి ప్రేమ ఎట్లా ఉండేదంటే, బాబా ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఫోటో ఒకటి ఉండేది, కేవలం అది రాధాకృష్ణాయి దగ్గరే ఉండేది. షిరిడి వచ్చినప్పుడల్లా అలాంటి ఫోటో ఒకటి తనకు చేయించమని చెప్పి రాధాకృష్ణాయిని అడిగేవారు. కానీ రాధాకృష్ణాయి తర్వాత అటువంటి ఫోటో ఎక్కడ తెప్పించలేకపోయారు. ఒకరోజుగా పేచీ పెడితే రాధాకృష్ణాయి తీసుకెళ్ళిపో దీన్ని అని అంటారు. ఆ ఫోటో పట్టుకొని మసీదు ముందు నుంచి సాటేవాడకు వెళ్తుంటే బాబా పిలుస్తారు దుమాల్ను, ఏంటి అని అడుగుతారు. దానిలా హృదయానికి హత్తుకొని ఆ ఫోటోను దుమాల్ అంటారు, ఇందులో మీరు ఉన్నారు అంటారు, ఏది చూపెట్టు నేను ఎలా ఉన్నాను అంటారు. చూపెడతారు, చూపెడితే ధ్యాన ముద్రలో ఉన్నటువంటి బాబా రూపం. దాన్ని బాబా తన చేతితోటి స్పృశించి సరే తీసుకెళ్ళు, ఎప్పుడూ నేను నీ వెంటే ఉంటాను కదా అని చెప్పి తీసుకెళ్తారు. ఆ చిత్రపటము తను ఎక్కడికి వెళ్ళినా, ఏ సంస్థానంలో ఉద్యోగం చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఆ ఫోటో మాత్రము తనతో పాటు ఉండేది. ఆ ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఫోటోను తను వాల్ కుర్చీ ఒకటి వేసుకొని ఎప్పుడూ దాని ఎదురుగా కూర్చొని దాన్నే తదేకంగా చూస్తుండేవారట. అందుకనే అతనిని ఒంటరితనం అనేటువంటిది బాధించలేదు. మనం కూడా ఎప్పుడు తదేకంగా ఆయననే మన కళ్ళల్లో నింపుకుంటే మనకు కూడా ఒంటరితనము దిగులు అనేటువంటివి అస్సలు ఉండవు. ఈరోజు సాయి ఆణిముత్యమైనటువంటి దుమాల్ ఆత్మకు శాంతి కలగాలని, దుమాల్ లాంటి గొప్ప భక్తుడికి కలిగినటువంటి అనుభూతులు, బాబా అనుగ్రహం బాబా మనపైన కూడా కురిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.